వెల్కమ్ టు మీ ఇంటి వంట బయలక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు జొన్న దోశల్ని చేసి చూపిస్తున్నాను. ఈ జొన్న దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బరువు తగ్గాలనుకున్న వారికైనా సరే, షుగర్ ఉన్నవారైనా సరే ఈ దోశల్ని తినచ్చు. తెల్ల బియ్యంతో చేసే దోశల్ని తినలేకపోతున్నాము, దోశల్ని మిస్ అవుతున్నాము అనుకునేవారు ఈ విధంగా చేసుకుని తినచ్చు. బియ్యంతో చేసే దోశల కంటే ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్నలు తీసుకుంటున్నాను. జొన్నలు తెల్లవి పచ్చవి 2 రకాలు ఉంటాయి. ఇక నేనైతే తెల్ల జొన్నలు వేసుకుంటున్నాను, ఏవైనా వాడుకోవచ్చు. 1 కప్పు మినపగుండ్లు కూడా వేస్తున్నాను. 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుని నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు బాగా కడిగేసుకోవాలి. ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు వేసి ఎక్కడే కానీ నల్లగా లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి. నీళ్లు ఎక్కువగానే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. మనం వేసుకున్న జొన్నలు మినపప్పు కంటే 4 గంటల నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని 7 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ నానబెట్టేశాను, ఈవినింగ్కి ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను పంపేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత పైనుంచి మాత్రమే కొద్దిగా నీళ్లు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న నీళ్లను వేసుకోకూడదు. మొత్తం జొన్నల్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఒక సైడుగానే. ఇలా ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల పిండిలోకి గాలి వెళ్తుంది, అప్పుడు పిండి అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా పొంగుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకున్నాను. మరుసటి రోజు మార్నింగ్కి ఈ విధంగా ఉంటుంది. పిండి బాగా పొంగి ఉంటుంది, చూసారు కదా, పిండి అనేది బాగా ఫర్మెంట్ అయింది. ఇలా పిండిని ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుంది, అది మనకు చాలా మంచిది కాబట్టి ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి. అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా నీళ్లు చల్లేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఒక సైడుగానే కలుపుకోవాలి, రెండు వైపులా తిప్పి కలుపుకోకూడదు. ఇందులో ఉన్న పొంగు అనేది ఉంటుంది కదా, ఈ పొంగు అనేది తగ్గకుండా నీట్గా ఒక సైడుకే కలుపుకోవాలి మెల్లగా. ఇలా కలుపుకున్న తర్వాత మనము దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకోవచ్చు. ఇదే పిండితోనే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీలు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీల రెసిపీని కూడా మరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత మనకు దోశలు కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంత పల్చగా కావాల్సి ఉంటే అంత పల్చగా వచ్చేస్తాయి. మనం బియ్యపిండితో చేసే దోశలను ఏ విధంగా అయితే చేసుకోవచ్చో అదేవిధంగా ఈ దోశలు కూడా వచ్చేస్తాయి. ఎన్ని రకాల దోశలైనా చేసుకోవచ్చు. కారం దోశ చేసుకోవచ్చు, ఎగ్ దోశ చేసుకోవచ్చు, ఊతప్పం, అన్ని రకాల దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితోనే. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పేసుకోవాలి. దోశల పైన అక్కడక్కడ బ్రౌన్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చింది అంటే ఒకవైపు కాలినట్టే. ఇప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది. మిగతా మొత్తం దోశలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా జొన్న దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అంతేకాదు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈ జొన్న దోశల్లోకి పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేకుంటే ఉల్లిపాయ కారంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేశాను. ఈ పల్లీల చట్నీ వీడియోని చాలామంది అడుగుతున్నారండి, వారి కోసం మరొక వీడియోలో ఈ పల్లీల చట్నీని కూడా షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.